సో చూడండి గైస్ గలీ కింగ్స్ అని చెప్పేసి నీట్ ఈ లోగో ఇప్పుడు కలిసిపోయింది సో ఇలా ఉండేది ఇలా వచ్చింది అనమాట సో గైస్ ఇందాక మీరు చూసినట్లు మన బ్లాగ్ లోగోని అలా అప్డేట్ చేసుకునేది ఇవాటి వీడియో అనమాట సో మీకు అక్కడ కంప్యూటర్ లేకపోయినా పర్లేదు మొబైల్ త్రూ కూడా ఇది వర్కౌట్ అయితే చేసుకోవచ్చు సో అది ఎలా ఏంటి అనేది మొబైల్ స్క్రీన్ మీదకి వెళ్ళి చూపించాలి అని అనుకున్నాను బట్ టైం వేస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం స్క్రీన్ మీద ఐ మీన్ ల్యాప్టాప్ లో ఎలా చేస్తానో అలానే మీరు కూడా చేసుకోవచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టేక్ లేట్ చేయకుండా కంటెంట్లకు వెళ్ళిపోదాం పదండి సో గైస్ నేనైతే బ్లాగ్ లేఅవుట్ కస్టమైజేషన్ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో చేయాలి అనుకున్నాను సో అది దాదాపు ఒక వన్ ఇయర్ కిందకే అయింది బట్ నేను ఆ వీడియోని ఇగ్నోర్ చేసినాను కొంతవరకు నిజం చెప్పాలంటే సో కాపరేట్ క్లెయిమ్ రావడం వల్ల నెక్స్ట్ టైం చేద్దాం లేనికొని ఇగ్నోర్ చేశాను బట్ సో చాలా మందికి ఈ వీడియో రిక్వైర్మెంట్ ఉందని సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడం వల్ల నేను మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేసి మరీ వీడియో చేస్తున్నాను అని చెప్పుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లేట్ అయినందు వల్ల ఈ మొబైల్లో కూడా చేసుకునేటట్టు ఈ టెక్నిక్ అయితే నాకు తెలిసింది సో ఓకే ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ స్కీమ్ మీదకి వెళ్ళిపోదాం పదండి సో ఓకే గ్యాస్ మన ఎడస్టా మీద వచ్చేసాం డైరెక్ట్గా ఆల్రెడీ కంటెంట్లోకి వెళ్ళిపోదాం సో నేనైతే ఫోటోషాప్ ఓపెన్ చేసి పెట్టాను సో ఇక్కడ ఫోటోషాప్ లేకపోయినా పర్లేదు డైరెక్ట్గా మీరు గూగుల్లో ఫోటోపియా అని సెర్చ్ చేస్తే ఫోటోపియా వెబ్సైట్ డాట్ కామ్లోకి వెళ్ళిపోతాను అనమాట సో ఈ వెబ్సైట్ సేమ్ యాసిటీస్ ఫోటోషాపే ఫ్రీ టూలు సో మీరు ఈజీగా మంచిగా యాక్సెస్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ట్యూటోరియల్ ఏదైనా కావాలంటే కంపల్సరీ రిక్వెస్ట్ అయితే పెట్టండి కామెంట్లో నేనైతే చేస్తాను బట్ ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఫోటోషాప్లో ఏం చేస్తున్నానో అదే టెక్నిక్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు అవే టూల్స్ ఉన్నాయి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ టెక్నిక్ టూల్స్ యూజ్ చేయడం మామూలు విషయం కాదు గైస్ అది కూడా ఆన్లైన్లో సో ఓకే ఇప్పుడు మనం వచ్చేసి బ్లాగ్ లోగో చూసినట్లయితే బ్లాగ్ లోగో బాగానే ఉంది సో అప్డేట్ చేశాను బట్ ఏంటి అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు అది లేదు సో సపరేట్ స్క్వేర్లో ఉన్నట్టుంది సో అట్లా కాకుండా ఈ లోగో అనేది కలిసిపోవాలా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫోటో ఎడిట్ అది క్లోజ్ చేస్తున్నాను సేమ్ ఇప్పుడు నేను ఫోటోషాప్లో ఏం చేస్తున్నాను మీరు దాంట్లో కూడా అదే చేయచ్చు లేదు ఫోటోషాప్ ఉందంటే ఫోటోషాప్లో కూడా ఇట్టనే చేసుకోవచ్చు సో ఓకే మినిమైజ్ చేద్దాం అండ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసి పెట్టాను ఇప్పుడు మనం అనుకున్న లోగో ఇది సో ఆ లోగోను డ్రాక్ చేసేసి ఇక్కడ వేసేసి ఎరేజర్ టూల్ నేను ఎప్పుడు సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను సో ఈ టూల్ అనమాట సో ఈ టూల్లో క్లిక్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినాము అంటే చాలు సో ఆటోమేటిక్గా లోగో పర్ఫెక్ట్ కట్ వచ్చేస్తుంది సో లోగో అయితే పర్ఫెక్ట్గా క్రాప్ చేసుకొని పెట్టుకొని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఇక్కడనే క్రాప్ చేయాలంటే ఈ టూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా సో మనకి ఇప్పుడు క్రాపింగ్ ఏం అవసరం లేదు కాబట్టి నో ప్రాబ్లం ఎందుకంటే లోగో ఈ హైట్కి ఇక్కడ అంత పర్ఫెక్ట్గా ఉంది సో ఓకే ఫైల్ సేవ్ యాజ్ క్రాప్ ఇక్కడ పిహెచ్డి బదులు పిఎన్జి అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఇక్కడ బ్లాగ్ మెయిన్ లోగో సో మీది మీరు ఏ నేమ్ అని నేర్చుకోవచ్చు సో ఓకే క్లిక్ చేయండి సో ఇది మినిమైజ్ చేసేద్దాం సో ఇక్కడ బ్లాగ్ మెయిన్ లోగో అని ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లాగర్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి గలికింగ్ సెంటర్ అని ఉంది కదా ఇక్కడ ఎడిట్ సో ఇక్కడ రిమూవ్ ఇమేజ్ చేద్దాం అండ్ ఇక్కడ ఈ ఇదైతే టిక్ మార్క్ పెట్టుకోండి కా స్ట్రింగ్ టు ఫిట్ అనేది సో చూస్ ఫై సో బ్లాగ్ మెయిన్ లోగో అని ఉంది కదా సో ఇక్కడ ఉంది ఈ స్ట్రింగ్ టు ఫిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లాగ్ లోగో ఏ సైజులో ఉన్నప్పటికీ పర్ఫెక్ట్గా టెంప్లెట్ సైజ్ తగ్గట్టు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట సో వ్యూ బ్లాగ్ సో చూడండి గైస్ గలీ కింగ్స్ అని చెప్పేసి నీట్గా ఈ లోగో ఇప్పుడు కలిసిపోయింది సో ఇలా ఉండేది ఇలా వచ్చింది ఓకే అండ్ వీడియో లేట్ అయినందుకు సారీ సో ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇది వాళ్ళకి వీడియో ఈ వీడియో మీకు నష్టాలు అయితే లైక్ చేయండి అండ్ మీ సర్కిల్ ఎవరైనా బ్లాగర్ ఉంటే కంపల్సరీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్